ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ల్యాగ్, చూపించిన సీనే చూపించడం, చూపించిన సీనే చూపించడం. సో 6 సంవత్సరాలు కష్టం కదా, ఇంటర్వెల్ తర్వాత బాగుంటుందేమో అనుకున్నాము. సో అదే రిపీట్ అయింది పూర్తిగా, పూర్తిగా అండి, పూర్తిగా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఆయన బిగినింగ్లో, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకున్నట్టున్నారు. సో 6 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల ఆయన మీద చాలా క్రేజ్ పెరిగిపోయింది. సో ఆ క్రేజ్ని నమ్మి ఈ గామికి రావడం జరిగింది అందరూ కూడా. సో ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. ఏదో మామూలు నార్మల్ స్టోరీని చూపించిన విధానం నచ్చలేదు జనాలకి. అంటే వాళ్ళు ప్రయత్నం బాగుంది, 6 సంవత్సరాలు కష్టము, లేకపోతే లేట్ అయిందో మధ్యలో ఆగిందో తెలియదు, కానీ 6 సంవత్సరాలు పట్టింది కదా. జనాలు అందరూ థియేటర్కి ఎలా వస్తున్నారంటే, దీన్ని చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు, యువీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు. 6 సంవత్సరాలు కష్టం అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుందేమో విజువల్గా అనుకున్నారు. సో తీరా సినిమాకి వస్తే కనుక పూర్తిగా డిసప్పాయింట్. ఎందుకంటే ఏదో చిన్న సీన్ బాగుంది, లేకపోతే ఒక ఫైట్ బాగుంది, ఒక సీన్ బాగుంది, ఒక ఎలివేషన్స్ బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా దొరకట్లేదు నాకు ఎక్స్పీరియన్స్. బట్ వన్ థింగ్ లెఫ్ట్, ఇప్పటికి నా మైండ్లో ఉంది, సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ ద డైరెక్టర్ ఫర్గాట్ దట్? ఒక కొంపతిసి ఉందేమో సినిమాలు కాబట్టి ఉంది ఉండొచ్చేమో. సో అందుకని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. బట్ మూవీ అనేటువంటిది మా అంటే అది ఫోబియా అమ్మ, ఫోబియాకి మెడిసిన్ లేదని చూపించాడు అనమాట. సో మష్రూమ్స్కో అది మాలిపత్రాల కోసం వెళ్తారు, అది కూడా రాంగు. విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్, నా మూవీ హిట్ గీ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ, వెరీ నైస్ మూవీ. మీకు ఒకవేళ బిక్నీలు అవి ఇవి చూసి విసుగు వచ్చినట్లయితే, ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే గామి చూడండి. బట్ నాకు అర్థం కాలేదు ఏ మూవీ అని ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. జస్ట్ ఫోటోలు చూపిస్తారు, అంటే అమ్మాయి లోబోటమీ, లోబోటమీ ఇదే మైండ్ సర్జరీ. సో యూ కెన్ చేంజ్ ద పర్సన్ మైండ్, పర్సన్ మైండ్ని మనం చేంజ్ చేయాలని చెప్పేసి. సో అతను పుట్టింది అబ్బాయిగా అమ్మాయిగా కాకుండా అర్థం కాకుండా ఉంటుంది. బట్ ఎండాలే అతను ఏం చేశారంటే కన్ఫ్యూజన్ చేసేస్తారు. అంటే విశ్వకన్నకి ఏదో సమస్య అని అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. ఆ సమస్య ఏంటో నాకు సినిమా చూస్తే అర్థమైంది అన్న. సో మీరు కూడా సమస్య బాగా, సమస్య ఏంటో అసలు విశ్వకన్నకు ఉన్న సమస్య ఏంటి, అసలు విశ్వకన్న ఏంది ఎలాంటోడు అనే మీకు తెలియాలంటే సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా అసలు ఏం ల్యాగ్ అలా ఏం అనిపించలేదు. అప్పట్లో అమ్మోరు మన ఏమంటారు అమ్మోరు తర్వాత దేవి ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒకసారి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. లయన్ సీన్ లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది, మళ్ళీ కొన్ని షాకింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూస్తే అర్థమైతే చెప్తే ఏమంటారు ఎక్స్పీరియన్స్ పోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. నేను ఎలా అయితే చెప్తున్నానో, సో ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, చాలా బాగుంది. సో ఈజ్ అ డెబ్యూ డైరెక్టర్, సో తనకి ఫస్ట్ డైరెక్షన్ ఫస్ట్, విద్యాధర్కి ఫస్ట్, ప్రత్యూష్కి ఫస్టే. సో గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ వచ్చి ఇంత కష్టపడి ఒక తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. మీరు కోరుకున్నటువంటి ఫైటింగ్లు ఉండవు, చిన్నగా సాగుతుంది సినిమా అంతా కూడా, చాలా చాలా బాగుంటుంది. చెప్తాం కదా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలాగని చెప్పను ఓ ముష్టి యుద్ధాలు అవన్నీ ఏముండవండి, చాలా చాలా బాగుంటుంది. డీసెంట్గా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎవ్వరూ అనుకోరు మొదలు నుంచి ఒక చిన్న పాప క్యారెక్టర్లో నుంచి అంత రేంజ్కి వెళ్తుందని ఎవరూ అనుకోరు. కానీ సినిమా చూసి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. 2 గంటల 30 నిమిషాలు మనకు అసలు స్టోరీ, అసలు ఫస్ట్ ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, అలాగే ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. అందుకోసమే ఈ సినిమాకి రావడం జరిగింది. రావంగానే అదే చెప్తున్నాను, సినిమా హిట్ సినిమా బ్రో ఇది. ఈ శివరాత్రి రోజు, ఈ సినిమాలో ఒకటి ఒక రెండు నిమిషాలు సాంగ్ ఉండదు బ్రో, మహాశివుని మీద 2 నిమిషాలు సాంగ్ ఉండిద్ది. అదైతే ఆ సినిమా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోతారన్నమాట. మా హరహర మహాదేవ్ అని ఒక సాంగ్ ఉండిద్ది అనమాట, చాలా బాగుంది ఈ సాంగ్ సినిమాలో. ఓవరాల్గా మూవీ అవుట్ ఆఫ్ 3.5 అని చెప్పడం మర్చిపోయాను. బీజిఎం ఇస్ అబ్సల్యూట్లీ క్రేజీ బీజిఎం. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు సే, హాలీవుడ్ లెవెల్లోనే ఉంది మ్యూజిక్ కూడా. నేను ఎప్పుడు హాలీవుడ్ లెవెలే ఎందుకంటున్నానంటే ఆ జోనర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఓకే, అందుకని హాలీవుడ్ అంటున్నాను. అలా అని చెప్పి మనం అంత బడ్జెట్లో తీయలేదు మూవీ, కానీ తక్కువ బడ్జెట్లో వెరీ గుడ్ టేకింగ్. యాక్చువల్లీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి మెయిన్గా. విశ్వక్సేన్ గారిది పాప, చిన్న పాప ఉండే కదా, ఆమె పేరు నేను మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. ఇంకో తుంబాడులో యాక్ట్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు. ఆ మూవ్ క్యారెక్టర్స్లోనే మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది. ఆ 3 క్యారెక్టర్స్ని ఎలా కలిపారు అనేది మూవీ. యాక్చువల్లీ చాలా బాగా లాస్ట్లో ఒక మీరు బాగా చూస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మూవీ. బేసిక్గా మీరు యాక్చువల్లీ ఫోన్లో మధ్యలో చూసారనుకోండి, కొన్ని కొన్ని షార్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా.
అవన్నీ మీరు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. లేదండి, ఏముండదు. యాక్చువల్గా ట్రూ ఇది ఇది నేను చెప్పేది. హాలీవుడ్లో మనము మూవీని అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు చూస్తారా అని, అలానే ఈ మూవీ కూడా అబ్రప్ట్గానే ఎండ్ చేస్తారు. ఓకే, ఎడిటింగ్ కట్స్ కూడా అలానే ఉంటాయి. సో అది రేటింగ్ అందిస్తారు. నేను రేటింగ్ ఇవ్వలేనండి ఈ జానర్. నేను ఐఎమ్ నాట్ ది గుడ్ గై టు గివ్ ఎ రేటింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, అది అర్థం చెప్పగలను. నార్మల్గా మీరు 5కి అనుకుంటే 3 ప్లస్ ఉంటుంది, కానీ తక్కువైతే